പള്ളി ഹനുമന്തന്ന ഗാരാനാഥനയുടെ തന്ത്രിക്ക് തകിന കൊടുക്കു ജനസേവല വിനയുടെ മൈനം പള്ളി സോഷ്യൽ സർവീസു പേര സേവലു മെതക്കു ജില്ല കടുപ്പ കടുപ്പ ചേസിനോടു സ്വയമു അന്നാകനി അണ്ട ചാലു കൊന്നില്ലേ തുടിച്ചനേ గెలుపు ప్రసానికి మనకు సహకరిస్తున్నారు ఆ గెలుపు
రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆస్కారం ఉంది మీ కార్యకర్తలు మనమందరం కూడా ముందుండి ఈ గెలుపుల పాటలో మన చేతు కూడా ఉండాలని కోరుకుంటూ దీంట్లో ఎవరు కూడా డిస్టర్బ్ కావాలని మరి మరి కోరుకుంటూ ఈ రోజు విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఉండే కార్యక్రమాన్ని జయవంతం చేసుకొని మనము విజయవంతంగా కాంగ్రెస్ సీటును మెదక్ జెండా మెదక్కిలపై ఎగరేసేందుకు ప్రతి ఒక్క కృషి ఉండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనకు వచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నాయకులు గతంలో మన ఎమ్మెల్యే ప్రస్తుతం మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావు గారు కాబోయే ఎమ్మెల్యే రోహిత్ గారు అధిరథ మహారథులు అందరూ కూడా వందనాలు అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా మరి పెయింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికి కూడా వందనాలు చెప్తూ మన ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఎందుకు వచ్చాము ఎక్కడికి పోదు మనం నమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ జెండాలు ఖచ్చితంగా మంచి రోజు
సీనియర్ నాయకులకు అనేక ముందున్నటువంటి గడిచిన 20 ఏళ్ల నుంచి అధికార పార్టీ యొక్క ఇబ్బందులను ఆటుపోటం తట్టుకొని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరిట శిరసు వంచి పాదాలు వందనం తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మైనపల్లి హనుమంతరావు వారి కుటుంబాన్ని ఆదరణ చూపిస్తూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఈ నియోజకవర్గంలో పాపన్నపేట మండలం అంటేనే రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రాంతం. మరి పాపన్నపేట మండలంలో పాపన్నపేట మండల ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మెదక్ నియోజకవర్గంలోని అనేక మంది నాయకులకు కూడా రాజకీయ భిక్ష పెట్టినటువంటి ప్రాంతం ఇది. మరి ఇంత పెద్ద ఎత్తున చైతన్యాన్ని చూసి మరి అధికార పార్టీ తమ ఓటర్ని తమే ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం ఉన్నారు అధికార పార్టీ నుంచి స్థానిక శాసనసభ్యులు మరి మాయ మాటలు చెప్పి కన్నీళ్లు పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తలుపు వస్తున్న ఉన్న సందర్భం ఉంది. మరి ఒకనొక రోజు మీ ప్రాంతంలో మంత్రుల పర్యటన ఉన్నా మరి వారి పర్యటన ఉన్నా కానీ కూడా పోలీస్ వారిని పంపించి మిమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెట్టేసేటువంటి ఘనత అని ఏకైక మెదక్ ఎమ్మెల్యే గారు దక్కి మరి ఈ రోజు హనుమంతరావు మెదక్ ప్రాంతానికి రావడంతో భయానికుడై కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలందరింటికి తలుపు దొరుకుతూ కన్నీళ్లు వేస్తూ మోసపూరితమైన మాటలు చెప్పడానికి మరోసారి మీ దగ్గర రావడం జరిగింది. మరి 20 ఏళ్లుగా వారితో పాటు మేము నడిచినాం. వారి కన్నీళ్లు తెలుసు, వారి మాయ మాటలు తెలుసు, వారి యొక్క మాయ మాటల్లో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మీ అందరికీ కూడా ఒక అపవాదం ఉంది. ఆ అపవాదం సృష్టించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు నిన్నమ్మని వచ్చినటువంటి వారు మీ మీద పెత్తనం చెలాయించడానికి అధికారాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన మధ్య మనకు విభేదాలు సృష్టిస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తాను, మీ వేదిక ఉన్నటువంటి పెద్దలు కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మాకు నాయకుడే. హనుమంతరావు కూడా పలికినటువంటి రోహిత్ రావు గారు కూడా మీతో పాటు కార్యకర్తలను చెల్లిస్తా ఉన్నాం. మేము ఎవరు నాయకులు కాదు, నాయకత్వం చెల్లించాలని మీ దగ్గర రాలేదు. ఇక్కడ ధర్మ అధర్మం నీతి అవినీతి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ జెండా గెలవాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ హనుమంతరావు గారు రావడం జరిగింది. మరి ముఖ్య విషయం ఇంకొక విషయం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి 2009లో తండ్రి చేత అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి పద్మా దేవేంద్ర రెడ్డి గారు ఓటమి చవి చూడడం జరిగింది. మరి నిజంగా కూడా వారి కుటుంబంతో మీకు ఓటమి ఉన్నట్టుంది. మరి నేడు రాబో ఎన్నికల్లో తనయుడు రోహిత్ రావు గారి చేత కూడా ఓటమి చవి చూడబోతున్నటువంటి మన సందర్భం తెలియజేస్తా ఉన్నాను. మరి హనుమంతరావు కుటుంబంతో వారికి ఓటమి రాసింది కాబట్టి మరి రావణాసుడు పుట్టిన చోట రాముడు పుట్టినట్టు మరి రోహిత్ రావు గారిని కూడా ధర్మం వైపు నిలవాలని చెప్పేసి ఆ భగవంతుని ఇక్కడ పంపడం జరిగింది. గడిచిన 10 ఏళ్లుగా కలెక్షన్లు కాంట్రాక్టులు అవినీతి మరి ఎక్కడ పడితే అక్కడ కూడా దోపిడి తప్పించి ఇక్కడ అభివృద్ధి చేయలేదు. మరి నిన్న మొన్న మెదక్ నియోజకవర్గంలోని మీటింగ్లు పెట్టి కుల సంఘాల వారిగా కాగితాలు ఇస్తా ఉన్నారు. మీ సంఘానికి 1 కోటి రూపాయలు ఇస్తున్నాం, మీ సంఘానికి 2 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అని అదంతా ఒక ఎలక్షన్స్ అంటే గడిచిన 10 ఏళ్లలో వందలాది శిలా పంకలు వేయడం జరిగింది. ఎక్కడ కూడా భవనాలు నిర్మాణం జరగలేదు, ఎక్కడ ఏ సంఘానికి కూడా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అధికారం ఉంది కాబట్టి రాత్రికి రాత్రి ప్రొసీడింగ్లు తీసి సంఘాల వారిగా పంపకాలు చేయడం జరుగుతూ ఉంది. తీసుకోండి, 10 ఏళ్లుగా మన మీద సంపాదించినటువంటి డబ్బుని ఖచ్చితంగా అధికార పార్టీ నేతలు డబ్బులు ఎవరిచ్చినా తీసుకోవాలి, అధికార పార్టీకి సంబంధించిన ప్రొసీడింగ్లు ఏమిచ్చినా తీసుకోవాలి. కానీ ఓటు మాత్రము ధర్మం వైపు నిలబడే వాళ్ళకి, ఈ నియోజకవర్గాన్ని మొదటి నుంచి కాపాడుకునే వాళ్ళకి మాత్రమే ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి 1000 కోట్ల రూపాయల డబ్బు సంచరుతున్న వాళ్ళు వస్తూ మమ్మల్ని ఎలా డబ్బులు చూస్తూ వస్తారని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించినటువంటి డబ్బులు మించి డబ్బుతో యొక్క నియోజకవర్గంలో ఓటర్లను కొనాలని కూడా వారి మూర్ఖత్వం చర్యగా భావిస్తా ఉన్నాం. మరి 10 ఏళ్లుగా ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, 10 ఏళ్లుగా అధికార పార్టీలో ఉద్యమంలో పనిచేసే కార్యకర్తలు విలువ లేదు, పార్టీని కాపాడుకున్న వారి విలువ లేకుండా అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ మార్కెట్ లో పదవుల సైతం అమ్ముకున్నటువంటి గొప్ప అవినీతి చరిత్ర మెదక్ ఎమ్మెల్యే గారిని మరి గుర్తు పెట్టుకొని ఈ రోజు మనందరి మధ్య చుచ్చు పెట్టడానికి, మనందరి మధ్య విభేదాలు సృష్టించడానికి వస్తున్నారు. మన మాటలు ఎవరు నమ్మకుండా మరి హనుమంతరావు గారు 2009లో నియోజకవర్గంలో ప్రజలను కూడా కాపాడుకొని అభివృద్ధి ఆ రోజు ప్రభుత్వం లేకున్నప్పటికీ కూడా నియోజకవర్గంలో తన శక్తి మీద ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చేయడం జరిగింది. అయ్యా మరి ఆ నోడు తన శక్తి మేరకు అభివృద్ధి చేసిరు. కానీ ఏ రోజు 2009లో మంగళవారాలు బుధవారాలు శుక్రవారాలు పేర్కొని మెదక్ వచ్చి సూట్ కేసు నింపబడిన చరిత్ర వారిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి వారం వారం మూడంచెల నాయకులు మీ దగ్గర ఉండి ఎవరి కమిషన్ వారికి ఎవరి లింగ వారిని తెలుసుకుంటూ
ఇరవై ఏళ్ళు వెనుకలు ఇచ్చినటువంటి నమస్కరిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏళ్ల తర్వాత ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఊపు వచ్చింది. మరి ఈసారి మనం కనుక పోగొట్టుకుంటే ఇంకా పరిస్థితులు ఇరవై ఏళ్ళు వాళ్ళ మీద మన మహిళలకి సవాలు ఉంటా ఉంటారు. కాబట్టి వాళ్ళ అవినీతి నిర్మూలన జరగాలి, వాళ్ళని ఓటమి పాలు చేయాలి, వాళ్ళ ఇంటికి పంపించాల్సిన తరం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి మీ కింద మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ నాయకత్వం కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ముందుకు నడిస్తే మీరే మాకు దశా దిశ చూపిస్తూ మీ నాయకత్వం పనిచేస్తుంది. కాబట్టి మరి రేపు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా మనం అందరం పనిచేస్తూ ముందుకు సాగదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేమందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మెదక్ నియోజకవర్గ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పాపన్నపేట మండలంలో కసితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మనం రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నింటికీ మనం సిద్ధమై పోరాడి రేపు మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. ముందుగా మన అభ్యర్థాల మంత్రి హరీష్ రావు గారు ఎన్నో విషయాలు చెప్తున్నారు. 24 గంటలు ఇచ్చే టీఆర్ఎస్ కావాలన్న, లేకుంటే 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలని అంటున్నారు. అసలు అబద్ధాలు హరీష్ రావు అడుగుతున్నా, 24 గంటల కరెంట్ ఇంటికే ఇస్తున్నావా, నీ ఆస్తులను ఇస్తున్నావా అని అడుగుతున్నా. ఎందుకంటే ఇది ప్రజాధనం, 3 వారాలు ఎక్కువ నచ్చినా 24 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే. ఇది అందరూ మనం సామాన్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 24 గంటల కరెంట్ గురించి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఈ 24 గంటల కరెంట్ అసలు మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఛత్తీస్గఢ్ నుంచి లైన్ వేయడం జరిగింది. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చి ఆ రోజు 2013 వరకే మనకు ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ అదృష్టం ఏంటంటే 2014 అధికారంలోకి వచ్చింది, అప్పటి నుంచి 24 గంటల కరెంట్ ఇస్తుంది. ఇప్పటికీ కూడా మన దగ్గర ఒక నెల రోజులు కరెంట్ బిల్లు కట్టకపోతే కట్ చేస్తారు. అదే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి 1000 కోట్లు అప్పున్నారు. ఈ విధంగా చాలా దుర్మార్గం మాటలు, అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం చెప్తున్నా, మాకు ట్రబుల్ షూటర్ ఉండదు, మనం తెలుసు ఖచ్చితంగా, మేమే తెలుస్తాం, మేము అన్నింటికి ఎదుర్కొని మీకు ట్రబుల్ షూటర్ ఉండాల్సి ఉంది. మాకు కూడా పవర్ ఉండదు. మైనంపల్లి హనుమంతరావు అంటే ఒక పవర్, మైనంపల్లి హనుమంతరావు అంటే ఒక వ్యాపరేషన్. మాకు కూడా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము దేనికైనా ఎత్తుకొని రేపు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామని అందరికీ సభాముఖంగా తెలియదు. మిత్రులు రామచంద్ర గౌడ్ గారు, శ్రీకాంత్ గారు, చక్రపేట ఎంపీపీ గోపాలరావు, భాగ్యలక్ష్మి గోపాలరావు గారు, నరేందర్ గారు, సురేందర్ గౌడ్ గారు, జీవరావు గారు, సర్పంచ్ రాయి గారు, మన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉద్దేశిన మధుకాంగిరి శాసనసభ్యుడు, మన ఈ ప్రాంతానికి చెందిన డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతన్న గారు, మరియు మన కాంగ్రెస్ పార్టీ మెదక్ నియోజకవర్గ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు గారు, వెనుకల అలంకరించిన అనేక మంది పెద్దలు, యువజన నాయకులు భరత్ గారు, విజయ్ గారు, రమేష్ గారు, శ్రీకాంత్ అప్ప గారు, మన అఫ్సర్ గారు, ఈ మండలంలో చెప్పిన అన్ని అందరి నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పత్రికా సోదరులకు, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కొన్ని దుష్ట శక్తులు ఈ నియోజకవర్గంలో దుష్ట శక్తులు రోజు చేస్తున్నాయి. టికెట్ అభ్యర్థి పట్టుకొని కార్యక్రమం చూస్తున్నారని, టికెట్ మారైతే వాళ్ళు ఎదురు ముందుకున్నట్టు పరిగణాలు పూర్తి పెట్టుకుంటూ వాళ్ళు ప్రశాంతి ఆనందం పొందుతున్నారు. ఖచ్చితంగా టికెట్ కోసం పోరాడితే అప్పుడు 3 నాయకులు పరిస్థితులు తీసుకున్నా ఫైనల్ స్టేజ్ చెప్పుకున్న తెలియదు తెలుసుకుని కావాలి. దాంతో భయపడుతున్నాను మాట్లాడడం జరిగింది. మన పార్టీ పరిస్థితుల దృష్ట్యా, పార్టీ అవకాశాల దృష్ట్యా
సమయం లేదు ఏసీ బాధిస్తుంది మీకందరికీ ముందుకి సమీపస్థానం కల్పిస్తూ సహకరించడం అడగడం జరిగింది వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళు విలువలేదు పార్టీ పట్టించుకోరని తప్పు ప్రచారం చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఖచ్చితంగా పార్టీ పిలిచింది కావాలి రాయల పొలాలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఏపీగా సంబంధించి ఎందుకంటే మనం వీళ్ళందరూ దుష్ప్రచారం చేసి కార్యకర్తలు అయోమయం సృష్టించి కొంతమందిని ఆకొని వాళ్ళు సభలో ఉన్న లక్ష నాయకులు చెప్తే 50,000 చెప్పండి 50,000 లక్ష మంది ఓటమి ఈ రోజు చేసినా పరిపూర్ణాలు వాళ్ళు సిద్ధం కావాలి వాళ్ళు ఏ రకాన్ని హరిస్వామి చేతిలో పెట్టి సిద్ధిపేట చేతిలో పెట్టి ఈ పరిస్థితి నుంచి 17 జిల్లా కార్యాలయాలు సిద్ధిపేట పరిపూర్ణానికి ముద్ద కావడం ఈ భారత శాసన సభ విఫలమైంది దాని మీద ప్రతి ఆఫీస్ పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి రోజు స్పందించి పరిపూర్ణంగా ధర్నా చేస్తున్నాము తప్పలే వాళ్ళు కూడా పర్వాలి వాళ్ళు కలిసిపోయారు కాబట్టి
అన్యాయంలో ప్రతి అభిమాని ప్రతి అభిమాని కార్యకర్త మన కాంగ్రెస్ నాయకుడే మనం అందరి ద్వారా కూడా గౌరవిస్తాం అందరూ కలిసి వాళ్ళు పిల్లలపై ఎండాలి వేసి వాళ్ళని ఈ ప్రాంతం నుంచి పరిగి పెట్టి అధికారులు మన పిల్లలు రాకుండా వెళ్ళి మా పిల్లలను అభివృద్ధించాలంటే ప్రజలు రావడం అందిస్తాం అటువంటి పరిస్థితి తీసుకోవడానికి లేదు మీరు చూస్తున్నారు జై శ్రీ జై కాంగ్రెస్ సారీ సారీ
శ్రీకాంత్ రెడ్డి అన్న క్షమించారు. శ్రీకాంత్ రెడ్డి అన్న గారు అదే విధంగా మా పెద్దన్న నా ప్రాణ స్నేహితుడు పార్టీల ఖచ్చితంగా ఎప్పుడు కూడా కలిసిమెలిసి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీల ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండే మా ఆవుల గోపాలరెడ్డి అన్న గారికి అదే విధంగా మాది రామాయణపేట సర్పంచ్ పిసిసి అధికార ప్రతినిధి పెద్దన్న మా పల్లె రామచంద్ర గౌడ్ అన్న గారికి అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఏడుపాయల చైర్మన్ మా అన్న వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి శంకరంపేట్ మండల ఫాదర్ సర్పంచ్ మా పెద్దన్న టైగర్ రాజరెడ్డి అన్న గారికి మా సోదరులు ఎంఎస్ఎస్ ను ముందుకు తీసుకెళ్తున్న అన్నారం మా రాజాబాయి కొడుకు సూపి అహ్మద్ గారు అదేవిధంగా మా సోదరులు జీవన్ రావు గారు డైనమిక్ అడ్వకేట్ అదేవిధంగా మా పెద్దన్న మాజీ ముఖ్యంగా మండల నలుమూల నుంచి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నా ప్రియమైన సోదర సోదరి వాళ్లకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గమనించాలి లేట్ వచ్చినందుకు పెద్ద మనసుతో క్షమించాలి. మరి ఎన్నికల సమయం ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. గంటకు వస్తానంటే 2 గంటలు అవుతుంది. ఎందుకంటే దారిలో ఎల్ఐసి కుటుంబ సభ్యులు ఏడుపాయలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు లక్ష్మీనారాయణ వెళ్లే ముందు ఏడుపాయ అధ్యక్షుడు రమ్మని అది ఒక సెంటిమెంట్ గా భావించాను. అమ్మవారి దగ్గర నుంచి రావడం జరిగింది. అక్కడ ఒక గంట సేపు లేట్ అయింది. వారి పెద్ద మనసుతో క్షమించాలి. ఈ ఎన్నికల వరకు మీరు మమ్మల్ని భరించండి. 5 సంవత్సరాలు ప్రాణాలను లెక్క చేయకుండా మీ కోసం మీ కుటుంబ సభ్యుల మీ సమస్య మా సమస్యగా పరిశీలిస్తారని చెప్పిన ప్రాణాలను ముఖ్యంగా గమనించాలి. మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ ఉద్యమం పుట్టింది మెదక్ జిల్లాలో. ఆనాడు నేను ఎన్నికల ప్రచారం పోయినప్పుడు రామాయణపేట ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఎలక్షన్స్ లో ఏ ప్రాంతం వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా మీరంటే మాకు ప్రేమ. ఓటు వేస్తానుకుంటే ఒక చేత సైకిల్ పట్టుకున్నారు ఒక చేత బకెట్ పట్టుకున్నారు. అంటే మీరు మాకు మంచి మీద కోసారు తప్పకుండా ఓటు వేస్తామనుకున్నాము కానీ మీరు సైకిల్ పట్టుకున్నారన్నారు. అయినా కూడా నేను సైకిల్ వదలలేదు. ఎందుకంటే రాజకీయ దీక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా ఒకటి గుర్తించడానికి అవసరం ఉంది. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా పార్టీలకు అధికంగా అన్ని పార్టీలను కలుపుకొని సేవా కార్యక్రమాలు ఏం చేసినా కూడా అందరికీ సరి సంబంధించిన దృశ్యాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరే మీరందరూ కూడా మీ అందరి ఆశీర్వాదంతో బై ఎలక్షన్స్ లో టీడీపీ తరఫున పోటీ చేసినప్పుడు మరి పెద్దలు ఈనాడు మంత్రులుగా ఉన్నవారు ఓ మంత్రాల మంత్రి పంపించడం జరిగింది. మీరు పోటీ చేయొద్దు ఉన్న డబ్బులు పొడగొట్టుకుంటారు. తెలంగాణ ఉద్యమం కోసం రాజధాని చేశారు. వారి పైన గెలవడం సాధ్యమని చెప్పారు. కానీ ఆ రోజు నేను మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. నేను చెప్పాను ఓటమి గెలవడం సాధ్యమే ఓడిపోవడం సాధ్యమే గెలవడం సాధ్యమే. నేను అన్నింటికి కూడా సిద్ధంగా ఉన్నాను. పార్టీకి ద్రోహం చేయను. న్యాయపరంగా వెళ్ళడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడైనా ప్రేమ పర్వాలేదని కానీ ఆ రోజు పార్టీ ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో
మెదక్ జిల్లాలో ఏకైగా ఎమ్మెల్యే పర్యటనతో గెలిపించిన కనుక మెదక్ ప్రజలకు దక్కుమని చెప్పి సందర్భంగా ఆనందిస్తా ఉన్నారు. మళ్ళీ మెదక్ నుంచి పోటీ చేస్తే మీ అందరి ఆశీర్వాదంతో మెదక్ నుంచి కూడా గెలవడం జరిగింది. ఆనాడు రామారపేట మండలంలో ఐఎస్సి విధానానికి 21 మంది రావడం జరిగింది. సెకండ్ ఐఎస్సి విధానానికి ఇక్కడ పాపనపేట మండలంలో రావడం జరిగింది. థర్డ్ ఐఎస్సి విధానానికి శంకర్పేట మండలంలో రావడం జరిగింది. ఫోర్త్ మెదక్ మండలం. దాని తర్వాత మెదక్ టౌన్ లో తక్కువ విద్యార్థులు వచ్చింది, 15 మంది వచ్చారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా పార్టీ తెలుపుకుండా పోటీ చేయడం జరిగింది. విద్యార్థుల నుంచి ఆ రోజు కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ నాడు ఎంత మనిషి న్యాయం గురించి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ మనిషి ఎట్టి పరిస్థితిలో మైనర్పల్లి అన్నప్రావులు ఓడిపోతారని చెప్పి ఇండిపెండెంట్ గా వీరిని పోటీ చేయించడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో అన్నప్రావు ఓడిస్తామంటే వాళ్ళు ఛాలెంజ్ చేశారు. కానీ ఆ గణితాన్ని ఎందరికీ కలిగిందని చెప్పుకునే సందర్భంగా సెకండ్ ర్యాంక్ గా 22,000 విద్యార్థులతో మరి మెదక్ ఎమ్మెల్యే గారు అందరూ ఆశీర్వదించారు. నా పట్టణంలో ఊపిరి వరకు నేను ఎప్పుడు మల్బార్గిలో పోటీ చేసినా నాకు నడుము నొప్పి. రోజుకు మెదక్ జిల్లా అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు రోజుకు 450 కిలోమీటర్లు తిరిగానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒకే రోజు సిద్ధిపేట వెళ్ళేవాడిని, అదే రోజు సంగారెడ్డి వెళ్ళేవాడిని, సిరాబాద్ వెళ్ళేవాడిని, నారాయణపేట వెళ్ళేవాడిని, చోటుపేట వెళ్ళేవాడిని, నర్సాపురం వెళ్ళేవాడిని, ఒకే రోజు 450 తిరిగిన కనుక మైనపై కట్టిందని చెప్పి సంగారెడ్డి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నేను మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎమ్మెల్యే సిరాబాద్ లో కార్యకర్త కష్టం వచ్చినా నారాయణ కష్టం వచ్చినా వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యే కాబట్టి అందరికి అందుబాటులో ఉండేవాడిని. 46 మండలాల్లో నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నో సార్లు మండల మీటింగ్ పెట్టాను. ప్రతి మండలంలో దాదాపు మెదక్ జిల్లాలో 3 జిల్లాలో 2,000 గ్రామాలు ఉంటాయి. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఆ 2,000 గ్రామాల్లో ప్రతి మనిషి కనీసం ఒక 15 నుంచి 20 మంది పేర్లు పెట్టించేవాడని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ చెప్పాలంటే మొన్న పెద్దలు వాళ్ళ పేరు మీద నా నోటి తీసుకొని వచ్చుకోలేదు. గద్దె పిలిచే వాడితే వాళ్ళ పేరు తీసుకున్నారు. గద్దె పిలిచిన తర్వాత మీరు తీసుకుంటారు పేరు. ఆ మంత్రి మరి చెప్తా ఉన్నారు. ఆ మంత్రి మరి ఏం చెప్తా ఉన్నారంటే ఒక తల్లి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మైనపల్లి రోడ్డు పోయాలని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు చేయకండి. సేవా కార్యక్రమాల్లో సత్తా ఉంటే మైనపల్లి సోదర సర్వీ కార్పొరేషన్తో పోటీ పడండి. మెదక్ జిల్లాలో గుర్తించిన ఒకటే చెప్పేవాడిని, సేవా కార్యక్రమాల్లో పోటీ తక్కువ ఉండాలి. డబ్బులు అందరిపేరు ఉన్నాయి. మనసు మార్చినట్టు నాకన్నా 1,000 కోట్లు లక్షల కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. మనసు ఉండాలని చెప్పారు. నాకన్నా ఎక్కువ సేవ చేసే వారికి ఎప్పుడు కూడా వారిని గౌరవిస్తారు, వారిని సన్మానిస్తారు, వారిని అప్రిషియేట్ చేస్తారు. దీని ఉపయోగం ఏంటంటే కోవిడ్ సమయంలో ఉపయోగండి అనే పిచ్చో ద్వారా రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో చేసిన ఘనత కోవిడ్ సమయంలో అన్ని రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర వాళ్ళు సేవ చేసిన ఘనత మైనపల్లి పోషకులు వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెగ్యులరైజేషన్ అది యాక్చువల్గా 2,000 రూపాయలకు వస్తుంది. బ్లాక్లో 40,000 50,000 పెట్టి కొనుక్కోవడం జరిగింది. ఆ సమయంలో అన్ని నియోజకవర్గాలకు రెగ్యులరైజేషన్ ఫ్రీగా ఇచ్చిన కనుక మెదక్ జిల్లాలో ఇచ్చాం. మెదక్ కాన్సెన్స్ నేపథ్యంలో సంగారెడ్డిలో ఇచ్చాం, జిల్లాలో ఇచ్చాం, ఇతర రాష్ట్రాల్లో ఇచ్చాం. ఎన్ని కాన్స్టిట్యూన్సీలు ఎన్నికలు కాన్స్టిట్యూన్సీలో అన్ని కాన్స్టిట్యూన్సీలో మీరు సోషల్ మీడియాలో చూస్తే యూట్యూబ్ లో చెక్ చేయండి. ఒక మల్కాపల్లి కాన్స్టిట్యూన్సీ కాదు. మీకు ఏ పని మెదక్తో ప్రతిసారి మెదక్ పట్టించుకోవడం ఎంతవరకు సవాలు. మెదక్ పట్టించుకుంటే అభివృద్ధిలో సిద్ధిపేట కన్నా గజ్వేల్
నడిసేనే